రైట్. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని మోచారం గ్రామంలో ఉన్నాం. నా వెనక మీరు చూస్తూ ఉన్నారు, మా పెద్దలందరూ ఉన్నారు. పెద్ద ఎత్తున మల్లన్న జాతరను అయితే మనం చూస్తున్నాం. తండ్రుల పండుగ సాగుతుంది. మనతో పాటు గ్రామ పెద్దలు ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. సుమారు 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గుడికి సంబంధించి పెద్ద ఎత్తున జాతరని మనం చూస్తున్నాం, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏం చెప్తారు? ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా శానిటైజర్లు, మాస్కులు ప్లస్ ఇంకా సౌకర్యాలన్నీ, ఇంకా ప్రతి పోలీసు వాళ్ళు ప్లస్ మీడియా వాళ్ళు అందరూ మంచిగా సహకరించారు. గుడి బ్రహ్మాండంగా మేము అభివృద్ధి అయింది. అందులో మా ఎమ్మెల్యే గారు కూడా లాస్ట్ ఇయర్ గుడి కట్టేయడం జరిగింది. ఈసారి చాలా బ్రహ్మాండంగా జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా బ్రహ్మాండంగా జరిగిపించాను. చాలా భారీ ఎత్తున ఒక 5,000-6,000 మంది కొత్త గుడిని అయితే నిర్మించుకోగలిగారు. కొత్త గుడిలో పెద్ద ఎత్తున మంచి ఏర్పాట్లతో జాతరని నడిపిస్తూ ఉన్నారు. భక్తులు ఇప్పటి వరకు ఎంతమంది దర్శించుకొని ఉంటారు? సుమారు 2,000-3,000 మంది భక్తులు, సుమారు 2,000 మంది భక్తులు వచ్చారు. భారీ ఎత్తున జరుపుకోవడం జాతర. గుడి ఆయన చైర్మన్ కూడా ఉన్నారు ఇక్కడ, కృష్ణయ్య గారు అని గుడి పెద్దలు. వాళ్ళకు కూడా కొంచెం మాకన్నా పెద్దలు కాబట్టి వాళ్ళకి చాలా అనుభవం కాబట్టి నేపథ్యంలో సైతం మల్లన్న జాతరను మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి నిబంధనలు పాటిస్తూ జాతర నిర్వహిస్తూ ఉన్నారు? మనం ఏది మొక్కుకున్నా మొక్కులు చెల్లిస్తాడు. విత్ఇన్ 6 నెలల కంప్లీట్ అవుతుంది. మీరు కూడా ఏమైనా అవసరం పడితే మొక్కోండి, మీకు కూడా 6 నెలలు ఏదైనా దేవుడు కల్పిస్తాడు. పెద్ద ఎత్తున జన సందోహాన్ని మనం చూస్తూ ఉన్నాం. 100 ఏళ్ల చరిత్ర ఉంది ఈ జాతరకి. ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారా? ఇక్కడి నుంచే కాదు, ప్రతి ఒక 2-3 జిల్లాలకెళ్ళి వస్తారు ఇక్కడికి. ఈ దేవుని విశిష్టత ఏంటంటే మొక్కిన మొక్కులు పక్కా జల్లిస్తాడు మల్లన్న, అందుకే ఇక్కడికి వస్తారు అందరూ. అంటే కొమరవెల్లి మల్లన్న జాతర ఏ విధంగా సాగుతుందో పోచారంలో కూడా అంతే ఎత్తున జాతర సాగుతుంది ఏం చెప్తారు? కొమరెల్లి మల్లన్న కన్నా గొప్ప మా మల్లన్న, మా తాళ మల్లన్న గొప్ప మల్లన్న. ఎందుకంటే ఇక కొమరెల్లి మల్లన్న మొక్కలు తీరుస్తాడు, తీరుగా మా మల్లన్న అయితే మాత్రం పక్కా తీరుస్తాడు. ఇప్పటి వరకు దర్శించుకున్నారు మల్లన్న? చాలా 1,000 మంది దర్శించుకున్నారు. ఈ జాతర ప్రత్యేకత ఏంటంటే 200 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ జాతర. పూర్వం నుంచి రోజు రోజుకి ఇంత డెవలప్మెంట్ అయ్యకుండా ఈ స్థాయికి వచ్చింది. ఈ మధ్యలో అక్కడ చిన్న గుడి ఉండే, మన అందరూ సహకారంతో ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎంపీటీసులు, సర్పంచులు, ఊరు పెద్దలు అంతా అందరు కలిసి పెద్ద ఈ గుడి నిర్మించుకున్నాము. నిర్మించుకున్న నుంచి చుట్టుపక్కల పొడంచేరు మండలం కాకుండా జిల్లా నుంచి, మెదక్ జిల్లా, అన్ని జిల్లాల నుంచి వస్తారు. మంచి డెవలప్మెంట్ అయింది. చాలా సతీకం దేవుడు ఇది, తాళమల్లన్న దేవుడు. అంటే ఏది కోరుకుంటే అది అవుతుంది. మామూలుగా ఇక్కడ జిల్లాల నుంచి వచ్చి కూడా కోరుకుంటారు, కోరుకున్నవి అన్నీ అవుతాయి. ఇక్కడ భగవంతుని పుణ్యాన ఈ చుట్టుపక్కల అందరికీ కరోనా వైరస్ ఇవన్నీ పోవాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం రానాలు ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఏది వచ్చినా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అంత సుఖమే జరుగుతుంది, అంత మంచే జరుగుతుంది. రోజుకు ప్రతి సంవత్సరం ఇంకా డెవలప్మెంట్ అయితేనే ఉంది, కానీ ఎక్కడ తగ్గలేదు. ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కల 3-4 మండలాలలో ఇదే జాతర బాగవుతుంది. పోచారం జాతర జనాలు బాగా వస్తున్నారు. అందుబాటులో రింగ్ రోడ్ అందుబాటులో ఉంది. మనకు రోడింగ్ ఇట బాగుంది కాబట్టి జనాలు ఫుల్ వస్తారు. చాలా బాగా అవుతుంది. మీరు ఇక్కడ జనాలను చూశారు, ఇంత మంచి జరగడానికి కారణం అంతా భగవంతుని ఆజ్ఞత. చివరిగా జగన్ గారు, కరోనాతో 2020 మొత్తం చాలా ఇబ్బందులు పడ్డాము. మల్లన్న జాతరను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నారా గ్రామ సర్పంచ్గా ఏం చెప్తారు? గ్రామ సర్పంచ్గా అందరినీ చాలా కోరుకుంటాం, దేవుని కోరుకుంటాం అందరికీ మంచి జరగాలని. రాష్ట్రంలో కాదు, దేశంలో మొత్తం అందరికీ కరోనా మహమ్మారి తరిమి కొట్టాలని అందరం కోరుకుంటున్నాం. మా గ్రామం సర్పంచ్ కూడా శానిటైజర్లు ఏమైనా అందుబాటులో పెట్టారా ఏం చెప్తారు? శానిటైజర్లు, మాస్కులు అన్నీ అందుబాటులో పెట్టినాం, అందరు ప్రజలకు మొత్తం అందించినాం. ఎమ్మెల్యే గారు సహకారంతో గుడి పెద్దగా అయింది. ఇక్కడ ఈ గ్రామ ప్రజలు ఎలా అంటే ఇది ఒక పెద్ద, మనకు వేరే వాళ్ళకు సంక్రాంతి ఎట్లనో, జాతర ఎట్లనో, దీపావళి ఎట్లనో, దసరా ఎట్లనో, ఈ మా ఊరి గ్రామాలకు ఈ ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు తెచ్చుకోవడము, ఇల్లు శుద్ధి చేయడము, సున్నాలు వేయడము, బట్టలు ఉతుక్కోవడము, అలా చేసి శుద్ధి చేస్తారు కాబట్టి ఇక్కడ ఈ మల్లన్న దేవుని దగ్గర సతీకం ఉన్నది. మనం మనసు లేదని అనుకుంటే అది 100% నెరవేరుస్తాడు. అది ఒకటి ఉన్నది. రెండోది ఏంటంటే ఇక్కడ ఈ రింగ్ రోడ్ ఎప్పుడైతే పెరిగిందో ఇంకా ప్రజలకి చాలా ట్రాన్స్పోర్ట్ ఈజీ అయిపోయింది, దగ్గర అయిపోయింది కాబట్టి
ప్రజలు చాలా పెరుగుతున్నారు, రోజు రోజుకు చాలా పెరుగుతున్నారు. అంటే పార్టీలకు అతీతంగా చాలా మంది నాయకులు ఉన్నారు మన నియోజకవర్గంలో, అందరి సహకారం ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ప్రతి పార్టీ వాళ్ళు, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, అందరు పార్టీ నాయకులు మాకు సహకారం చేశారు. కాంగ్రెస్ కానీ, ఇప్పుడు ఈ గుడి అభివృద్ధి చేయడానికి, గుడి నిర్మించడానికి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు మాకు చందాలు ఇచ్చారు. మెయిన్ ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేసిండు, మళ్ళీ తక్కిన వాళ్ళు ప్రతి పార్టీ వాళ్ళు చందాలు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ, బిజినెస్ చేసేవాళ్ళు కానీ, గ్రామ ప్రజలకి ఎవరికి దోషిన చందాలు వాళ్ళు ఇచ్చారు. ఈ మల్లన్న దేవుని ఒకసారి మనసులు అనుకుంటే మనకు 100% నెరవేరుతుంది. నెరవేరుతుంది కాబట్టి భక్తులు ప్రతిసారి పెరుగుతున్నారు. ఇప్పుడు మనం ఈరోజు ఏమని అనుకున్నాం అనుకో, స్వామి నాకు ఇలాంటి పని అయితే నెక్స్ట్ టైం నీకు ఒక 100 కొబ్బరికాయలు కొడతా అంటే కంపల్సరీ అయిపోతుంది. భక్తులు అందుకే దినదినం పెరుగుతున్నారు, ఎక్కడ తగ్గట్లేదు. అందుకనే భగవంతుని మీద చాలా మందికి ఆశలు ఉన్నాయి. ఎన్ని రోజులు నడుస్తుందండి ఈ జాతర? ఈ జాతర ఇప్పుడైతే ప్రతి ఆదివారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆదివారం మహిళలు అని ఉంటుంది, సోమవారం ఏమో బండ్లు బోనాలు, అగ్గిగుండము, మళ్ళీ తర్వాత బండ్లు తిరుగుతాయి, బోనాలు తిరుగుతాయి, అగ్గిగుండము, మల్లన్న దేవుని రథం, మల్లన్న దేవుని కథ అవుతుంది, మల్లన్న దేవునికి లగ్నం అవుతుంది సోమవారం రోజు. అయితే కంపల్సరీ 3 రోజులు. అయితే ఈ ఊరు ప్రజలు ఇప్పుడు కొన్ని గ్రామాలలో ఎట్లా ఉంటుంది అంటే ఒక కులం వారు వస్తే ఇంకో కులం వారు రారు, వేరే ఊళ్ళలో జాతర అయితే. మా దగ్గర అట్లా కాదు, ప్రతి కులము కంపల్సరీ ఈ 3 రోజులు ఎక్కడ పోరు, 100% ఇక్కడ నిలబడతారు. అందరి సహకారంతో ఈ గుడి అనేది చాలా డెవలప్ అయింది. ఇక ముఖ్యంగా ఈసారి మన ఎంపీటీసీ కానీ, మన గ్రామ సర్పంచ్ కానీ, మన నంబర్లు కానీ, ఉప సర్పంచ్ కానీ, వాళ్ళందరూ ఈసారి ఏం చేశారంటే చాలా, ఇప్పుడు ఇట్లా లైట్లు వేపియడం కానీ, మైకులు పెట్టడం కానీ, ఇట్లా డెకరేషన్ చేయడం కానీ, వాళ్ళ సహకారం గట్టి చాలా ఉన్నది. ఈ రకంగా ఈసారి మేము ఏంటంటే ఈ ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్ కానీ, నంబర్లకు కానీ, వారికి మా సంఘం తరపు నుంచి, అంటే మేము కుర్మ సంఘం, మా సంఘం తరపు నుంచి వాళ్లకు చాలా అభినందనలు తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాం. కుర్మగొల్లలు కాకుండా ఈ ఊర్లో పోచారం లేదంటే 200 సంవత్సరాల నుంచి అవుతుంది జాతర, ఇప్పుడు కాదు పూర్వం నుంచి. ఇంత 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 ఇంతమెంట్ డెవలప్మెంట్ అయింది. కాకుండా ఈ ఊర్లో ఏంటంటే పోచారం గ్రామంలో ప్రతి కులం ప్రతి క్యాస్ట్ వాళ్ళు చేసుకుంటారు. అందరినీ బంధువులను పిలుచుకోవడము, ఇంటికి కలర్లు వేసుకోవడం, కొత్త బట్టలు తెచ్చుకోవడం, చుట్టాలకు చెప్పుకోవడము, అందరి సహకారంతో ఇంత డెవలప్మెంట్ అవుతుంది జాతర. డెవలప్మెంట్ కావడానికి అందరి సహకారంతోనే అవుతుంది. అన్ని కులాలు ఐకమత్యంగా చేస్తున్నాయి. నమస్కారం, నా పేరు రాజ్ కుమార్, పెద్దగంజ సర్పంచ్ని. ఇక్కడ పోచారం జాతరకు నేను స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఎందుకంటే కరోనా నేపథ్యంలో కూడా దేవుడి అనుగ్రహం జనాల పైన ఉన్నది, తండోపతండలుగా జనాలు కూడా వచ్చారు. మన సర్పంచ్ గారి, మన జగన్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో దేవుడి ఆశీస్సులతో చాలా మంచిగా జరుగుతున్నది. దేవుడు ఇప్పుడు కూడా ఈ కరోనా నేపథ్యంలో కూడా దేవుడు ఇవన్నీ ఆటంకాలు తొలగించాలని, ఆరోగ్యాలు అందరికీ దయచేయాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100 సంవత్సరాల నుంచి మల్లన్న జాతర బారు ఎత్తునతోనే జరుపుతున్నారు. కాబట్టి ఈ మా ఎంఏ గుడమ్ మైపాల్ రెడ్డి గారు ఈ స్థలంలో మల్లన్న జాతర కట్టడం జరిగింది. పాతది 100 సంవత్సరాల నుంచి చెట్టు కింద ఉన్నది, కాబట్టి అది అలాగనే ఉంచేసి ఓ తాతల జమ్మాల నుంచి అది మల్లన్న స్వామి టెంపుల్ అలాగనే ఉంచేసి మళ్ళీ ఇంకో విగ్రహాలను తెచ్చి కొత్త ఏర్పాటు చేసేసి కొత్త ప్రతిష్టాపన చేసి మల్లన్న టెంపుల్ జరపడం జరిగింది. బారు ఎత్తున మల్లన్న కళ్యాణము, గుండ హోమము, జాతర బాగా జరుపుతున్నాయి. ఎడ్ల బండ్లు దొరుకుతాయి, ప్లస్ 3 రోజులు జాతర, బ్రహ్మాండమైన జాతర జరుగుతుంది. 3 రోజులు చాలా చక్కగా అభిషేకం జరుగుతుంది. మల్లన్న స్వామికి అలంకారం కూడా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ కొమరెల్లి, సెకండ్ పోచారమే కనబడుతుంది మా దృష్టిలోకి. అయితే ఫస్ట్ ఏమో అక్కడ కనబడుతుంది, ఇప్పుడైతే సెకండ్ ఇక్కడనే కనబడుతుంది. అందరు కూడా కాపరేషన్ మంచిగా, పబ్లిక్ అందరు కూడా బాగా చేస్తున్నారని చెప్పేసి జాతర బాగా జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ధన్యవాదాలు చెప్పు. ఇది ఓవరాల్గా పటాన్చెరు మండలంలోని పోచారం గ్రామంలోని మల్లన్న జాతరను అయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత ఘనంగా నిర్వహిస్తామని చెప్పి ఇక్కడున్న గ్రామ పెద్దలతో పాటు స్థానిక సర్పంచ్ జగన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నుంచి.